हाय फ्रेंड्स अंदर की नमस्कार मन इंटर अम्मा की स्वागत यह वीडियो वे थर्सडे रोज नैन श्री साई दिव्य पूजनी रेडव वारा वीडियो शेर चुस्कान थर्सडे रोज नैन उदया निद्र लेचि इकली क्लीन चुस्क तरवा तलस्ना चेसी मुझे नैन बाबागार की खिचड़ी प्रिपेर चुस्कना मन एन वारू साई दिव्य पूजनी मोक्को अन्नी वारू बाबागार की खिचड़ी प्रिपेर चुस्काली खिचड़ी नैन चला तक प्रिपेर चुस्कानी टी ग्लास तो हाफ टी ग्लास बिह्य पेसरपू शुभ्रवाशी ग्लास वाटर को साल वेसको कुकर् मूतपेकोनी स्टवनी मीडियो वन विजल वेवरक कुक मुंद रोज नईटे नैन स्टवनी पूजा सामग्री रूमस क्लीन पेना अलागे कोम शनबे उच्चना तरवा गुलाबी रेखल ने इलाकना अलागे कोम शन इलाुपेकना तरवा नैन खिचड़ी प्रिपेर सेना नै वेसको मन तालिंपाली जीड़प किसमिस पचिमीर्ची मिरियालू करवेपाक वेसको मन तालिंपाली तरवा इल्लु मत्तं पसुपु नीळ्लु चल्लेसुकोनि ईशान्य मूललो परिपिंडितो मुग्गु वेसुकोवाली आ मुग्गु पैन मनं पीटनि अमर्चुकोनि पीटकि कूडा पसुपु रासेसि गंधं कुंकुमतो बोट्लु पेट्टुकोवाली तरवा पीट पैन नेनु इला क्लात् वेसुकुन्नानु मनं ए कलर क्लात् वेसुकुन्ना पर्वालेदंडि कानी नलुपु रंगु क्लात् वेसुकोकूडदु तरवा गौरीदेविकी विनायकुनिकी पसुपु रासेसि गंधं कुंकुमतो बोट्लु पेट्टुकोनि पीट पैन अमर्चुकुन्नानु అలాగే పసుపు వినాయకుని కూడా పెట్టుకున్నానండి మీరు ఓన్లీ వినాయకుని పెట్టుకొని కూడా పూజన అయితే చేసుకోవచ్చు నేను గౌరీదేవిని వినాయకుని పెట్టుకున్నాను అలాగే మీ ఇష్టమైన దేవత కాని దేవుని ఫోటో కూడా మనం పీటపైన పెట్టుకొని పూజన అయితే చేసుకోవొచ్చుండి తర్వాత మనం బాబాగారి ప్రతిమ కాని పటాని కాని పీటపైన మధ్యలో అమర్చుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత నేను ఇలా గులాబీ రేకులతో గుచ్చుకున్న మాలని బాబాగారి మెడలో వేసుకున్నాను అలాగే కొమ్ము శనగలు నేను 51 శనగల్ని గుచ్చుకున్నానండి ఈ కొమ్ము శనగల మాల కూడా బాబాగారి మెడలో వేసుకున్నాను తర్వాత ఫస్ట్ వారం మొదటి వారం బాబాగారికి ముడుపు కట్టుకుంటాం కదండి ఆ ముడుపుని కూడా బాబాగారి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఈ ముడుపుని మనం పీటని తీసుకున్నప్పుడు తీసుకొని పూజా మందిరంలో ఉంచుకోవాలండి మళ్ళీ మనం ప్రతి వారం ఎన్ని వారాలు చేసుకుంటామో అన్ని వారాలు మనం ఇలా బాబాగారి పాదాల దగ్గర ముడిపిని పెట్టుకొని పూజన అయితే చేసుకోవాలి తర్వాత మనం దీపారాధన కోసం దీపారాధన కుండలకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని తర్వాత బాబాగారి సాయి దివ్య పూజ బుక్ ని పీటపైన అమర్చుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడిని కూడా బాబాగారికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఏదైనా బాబాగారికి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చుండి తర్వాత నేను ఇక్కడ పోతరేకులు కూడా బాబాగారికి అయితే పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకునికి పూజన చేసుకోవాలండి ఇక్కడ నేను వినాయకునికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో పూజన చేసుకున్నాను వినాయకుని పూజ పూర్తయిన తర్వాత అప్పుడు నేను బాబాగారికి పూజన అయితే స్టార్ట్ చేసుకున్నానండి ప్రొచెస్ మనం నేను బాబాగారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో పూజన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్నాను మనం అగరబత్తులతో కాని ఏకహారతతో కాని దీపారాధన చేసుకోవాలి మనం దీపారాధనకి ఆవు నెయ్యిని వేసుకోవాలండి మనకి బుక్ లో ఉంటుంది ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలని చెప్పేసి కన్న ఆవు నెయ్యిని వేసుకున్నాను దీపారాధన కుండల్లోకి తర్వాత మనం సాయి దివ్య పూజ బుక్ తీసుకొని చదువుకోవాలి మనం ఎన్ని వారాలు మొక్కుకుంటామో అన్ని వారాలు మనం బుక్ మొత్తం చదువుకోవాలండి ఈ బుక్ లో మనకి 108 శ్రీ సాయి అష్టోత్రాలు ఉంటాయండి మనం అష్టోత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క అష్టోత్రానికి ఒక్కొక్క పువ్వుని బాబాగారి పాదాల దగ్గర వేసుకుంటూ చదువుకోవాలి మన దగ్గర 108 పువ్వులు గనుక లేకపోతే పూరేకులు కూడా వేసుకుంటూ మనం అష్టోత్రాలు అనేవి చదువుకోవచ్చండి ఇలా 108 అష్టోత్రాల్ని మనం చదువుకోవాలి తర్వాత ఈ బుక్ లో మనకి 6 అధ్యాయాలు ఉంటాయి 6 అధ్యాయాలు కూడా చదువుకోవాలండి 6 అధ్యాయాలు కూడా మనం చదువుకున్న తర్వాత బాబాగారికి దూపాన్ని ఇచ్చుకోవాలి దూపాన్ని ఇచ్చేసుకున్న తర్వాత బాబాగారి హారతి పాట మనకి బుక్ లోనే ఉంటుందండి బాబాగారి హారతి పాట పాడుకుంటూ మనం బాబాగారికి హారతిని అయితే ఇచ్చుకోవాలి ఈ వీడియోని మొత్తం అంశు తీసుకుందండి అందుకనే వీడియో అయితే అంత క్లారిటీగా లేదు ఇంకా నేను ట్రైపాడ్ తీసుకోలేదు చూసారు కదండి ఇలా మనం బాబాగారికి హారతి ఇచ్చేసిన తర్వాత
మనం కూడా హారతిని తీసుకోవాలి. తర్వాత మనం బాబాగారికి ధూపాన్ని ఇచ్చుకోవాలి. ఇలా ధూపాన్ని ఇచ్చేసుకున్న తర్వాత మనం పూజా మందిరంలో కూడా పూజన చేసుకోవాలి. చూసారు కదండి, శ్రీ సాయి దివ్య పూజ రెండవ వారం నేను ఎలా చేసుకున్నాను. ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఈవినింగ్ నేను బాబాగారి టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ వారం కూడా నేను బాబాగారి టెంపుల్కి వెళ్ళానండి. అప్పుడు నేను వీడియోని అయితే మీకు షేర్ చేసుకోలేదు. రెండవ వారం వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకున్నాను. ఈ బాబాగారి టెంపుల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు శ్రీ సాయి దివ్య పూజ బుక్ అయితే పంచిపెట్టారండి. సెకండ్ టైం నేను సాయి దివ్య పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వారం వెళ్ళాను, అలాగే రెండవ వారం కూడా వచ్చాను. మనం ప్రతి వారం బాబాగారి టెంపుల్కి వెళ్ళాలి అని ఏమీ లేదండి. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. ఇక్కడ బాబాగారి టెంపుల్లో బయట దీపారాధన చేసుకోవడానికి కూడా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను బయట కూడా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంక వెళ్ళాను. నేను 6:30కి హారతి స్టార్ట్ అవుతుందండి. నేను ఇంటి దగ్గర 6:00కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 6:20 అయింది. ఇంకా బయట పూజ చేసుకుని హారతి టైంకి అయితే ఇంకా బాబాగారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ బయట మొత్తం గుడి అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇంకా హారతి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాను. ప్రతి వారం అంటే శ్రీ సాయి దివ్య పూజ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ప్రతి వారం వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా బాబాగారి టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళటం వీలు కాని వాళ్ళైతే వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూసారు కదా, బాబాగారి విగ్రహం ఉంది కదండి. ఇంకా ఇక్కడ పూజ చేసుకుందామని చెప్పేసి నేను దీపారాధన చేసుకుందామని అన్నీ తెచ్చుకున్నాను. ఇక్కడైతే నేను పూజను చేసుకున్నానండి. ఇక్కడ పూజ చేసేటప్పుడు అన్షు అయితే వీడియో తీసిందండి. వీడియో తీయొద్దని చెప్పాను కానీ అన్షు అయితే వీడియో తీసింది. ఇలా చాలామంది ఇక్కడైతే బాబాగారి దగ్గర పూజను అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు నేను బాబాగారి హారతి టైంకి లోపలికి అయితే వెళ్ళానండి. ఇక్కడ హారతి కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోని అయితే తీస్తున్నానండి. చూసారు కదండి, చాలామంది ఉన్నారు కదా. హారతి అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోవడానికి లైన్లో ఉన్నారు. హారతి అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేను అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాను. అందువల్ల వీడియో తీయలేదు. ఇక్కడ నేను బాబాగారిని దర్శనం చేసుకోవడమే కాకుండా మీరు కూడా బాబాగారిని దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీకు బాబాగారి ఊయల అలాగే బాబాగారి పలికి కూడా చూపిస్తానండి. చూసారు కదండి బాబాగారి ఊయల. చూసారు కదండి బాబాగారి పల్లకి. ఇంకా ఇలా బాబాగారి గుడి బయటికి వచ్చిన తర్వాత పక్కనే ద్వారకామాయ ఉంటుందండి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, ఇలా గుడి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ద్వారకామాయ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మేము ద్వారకామాయ లోపలికి కూడా వెళ్ళాము. ఇక్కడికి లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ బాబాగారు ఉంటారండి. చూసారు కదా, బాబాగారిని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ బాబాగారు ఎదురుగా ఇక్కడ దుని అయితే ఉంటుంది.
చూసారు కదండి దొనికి కూడా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళినట్లయితే బాబాగారి గుడి బయటికి అయితే వెళ్తాము ఈసారి తప్పనిసరిగా గుడి మొత్తం వీడియో తీసి మీకు షేర్ చేసుకుంటాను చూసారు కదండి శ్రీ సాయి దివ్య పూజ రెండవ వారం నేను ఎలా చేసుకున్నా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్